దేవరకొండ గారు నడిచిన లైగర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మీద మనకి కన్ఫామ్ అఫిషనల్ ఓటీటీ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో మరి అది ఎందులో రాబోతుంది, సో అండ్ ఎందులో రాబోతుంది మీకు తెలుసు, ఏ డేట్ని రాబోతుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. సో మన ఛానల్ కారణం కొత్తగా వచ్చినట్లయితే సో కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసి న్యూ ట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి బయ్యస్. ఓకే, మనైతే ఇప్పుడు అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం. సో మనకి లైగర్ మూవీ విజయ్ దేవరకొండ గారికి ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ, యావరేజ్ మూవీని అయితే చెప్పొచ్చు. సో అయితే మన ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాస్టార్ తీసుకుంది. సో నేను దీనికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ మీద 1 మంత్ బ్యాక్ అని వీడియో చేయడం జరిగింది అనమాట. అంటే ఇంకా అప్పుడు మూవీ రిలీజ్ అవ్వలేదు, 1 వీక్ 2 వీక్స్ ఉందనగా నేను అప్డేట్ చెప్పేశాను ఓటీటీ రిలీజ్ డేట్ మీద, కన్ఫర్మ్ అప్డేటే చెప్పాను నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. సో అయితే మరి ఆ అప్డేట్లో సెప్టెంబర్ 23 చెప్పడం జరిగింది అనమాట. ఈ మూవీకి ఓటీటీ డేట్ కూడా వచ్చేసింది. సో మనకి ఈ మూవీ సెప్టెంబర్ 23 మన డిజ్నీ ప్లస్ హాస్టార్లో అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. సో డిఆర్లో చూసిన తర్వాత మీరు ఓటీటీలో చూడొచ్చు. సో మరి ఇప్పుడు సెప్టెంబర్ 23 వస్తుందా లేదంటే భయ్యా, సో సెప్టెంబర్ 23 అయితే రావట్లేదు బట్ 22 వచ్చేస్తుంది. సో నేను ఫైనల్ డేట్ చెప్పాను బట్ అది అంతకన్నా ముందుగానే మనకి ఓటీటీలో అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో డిజ్నీ ప్లస్ హాస్టార్లో లైగర్ మూవీ సెప్టెంబర్ 22 స్ట్రీమింగ్ అవడం జరుగుతుంది భయ్యా. సో మీరు ఇది ఎక్కడన్నా చూసుకోవచ్చు. సో ఇదే డేట్ ఇప్పుడు వైరల్ అవడం జరుగుతుంది. సో నేను వచ్చేసి 23 చెప్పాను బట్ ఒక రోజు ముందే మీకు వచ్చేలాగా ప్రయత్నించారు అనమాట. సో అది ఓవరాల్గా మనకి లైగర్ మూవీ ఓటీటీ అప్డేట్స్. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి భయ్యా, సో మన ఛానల్ని. సో అప్డేట్స్ ముందుగానే చెప్తున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వచ్చే ప్రతి ఒక్కరికి. జై హింద్.